అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వ్యూ పాయింట్ 360. 1971లో ఇండో పాక్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భారత్ ఎంతో గొప్ప విజయం సాధించటమే కాకుండా ఆ యుద్ధ ఫలితంగా ఒక కొత్త దేశం పుట్టింది, బంగ్లాదేశ్ పుట్టింది. బంగ్లాదేశ్ ఈరోజు స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నాయంటే దానికి కారణం భారత్ సైనికులు. వేల మంది భారత్ సైనికుల ప్రాణత్యాగానికి ఫలితంగా ఒక కొత్త దేశం పుట్టడమే కాకుండా ఆ దేశం స్వేచ్ఛగా ఉంది. ఆ వీరుల త్యాగాన్ని గుర్తుగా 50 సంవత్సరాలు అయ్యింది కాబట్టి స్వర్ణిమ్ విజయ్ వర్ష్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గత డిసెంబర్ నెలలో ప్రధానమంత్రి గారు విజయ్ జ్యోతిలను వెలిగించి నాలుగు దిక్కులకు వెళ్ళి ఆ యుద్ధంలో పాల్గొన్న యోధులను కలిసి ఆ జ్యోతి కలిసి వచ్చేలాగా ఒక కార్యక్రమాన్ని, అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న స్వర్ణిమ్ విజయ్ దివస్ యొక్క జ్యోతి తిరుపతికి చేరుకుంది. సో ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటూ ఇది ఎంతో గొప్ప విజయమని, అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆ సైనికుల త్యాగాలను మరవలేనివని చెప్పారు. అంతేకాకుండా ఇటువంటి త్యాగం చేసిన వీరులకు ఇచ్చే అవార్డులు, పరమవీర్ చక్ర కానీ, అశోక్ చక్ర కానీ, శౌర్య చక్ర కానీ, వీరచక్ర కానీ, ఈ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నగదు బహుమతితో పాటు రాష్ట్ర ప్రభుత్వం 10 రెట్లు నగదును బహుకరించి సత్కరించినట్టు తెలిపారు. అంటే ప్రస్తుతం ఇంతకుముందు పరమవీర్ చక్రకు 10 లక్షలు ఇచ్చేవారు, ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇస్తున్నారు. అశోక్ చక్రకు కూడా అలాగే 1 కోటి రూపాయలు. మహావీర్ చక్రకు, కీర్తి చక్రకు 80 లక్షల రూపాయలు, వీర్ చక్ర శౌర్య చక్రకు 60 లక్షల రూపాయలు గాను ప్రకటించారు. ఇదే కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రిటైర్డ్ మేజర్ జనరల్ వేణుగోపాల్ గారిని కలిసి వారిని సత్కరించారు. అంతేకాకుండా దివంగత కమాండెంట్ జార్జుల సన్యాసి గారి సతీమణి చిన్నతల్లి గారిని మరియు వారి కుమారుడు హవల్దార్ గంగరాజు గారిని కలిసి సత్కరించారు. వారి త్యాగాలు నిజంగా ఎన్నటికీ మరువలేనివి, ఎందుకంటే వారు చేసిన త్యాగాలు వల్లనే మనం ఈరోజు స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ దుర్గారు ఉంటే సైనింగ్ ఆఫ్.